हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। चिकन करी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। दानि कोसम चिकन नी क्लीन चेसि पक्कन उंचुकुन्नानु। अल्लम वेल्लुल्लि पेस्ट, मिर्ची पेस्ट अंड करिवेपाकंडी, अदि कच्चा पच्चगा दंची उंचुकुन्नानु। स्टव मीद पैन पेट्टि आयिल वेसुकोनि करिवेपाकु रेम्मल्नि याड चेसुकोवालि। ఈ కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ ని కూడా అందులోకి యాడ్ చేసుకోండి। ఈ చికెన్ ని నేను ఒక 10 నిమిషస్ salt water లో నానబెట్టి క్లీన్ చేసుకున్నానండి। మీరు కూడా చేసేటప్పుడు అలాగే చేసుకోండి। ఈ విధంగా మొత్తం ముక్కల్ని యాడ్ చేసి మీ టేస్ట్ కి తగినంత salt ని యాడ్ చేసుకోండి। యాడ్ చేసి మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోండి। ఇలాగే ఆయిల్ లో ఫ్రై అవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి। చూసారా, ఒక 5 నిమిషస్ తర్వాత ఫ్రై అయింది కదా। ఇప్పుడు ఇందులోకి పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। పసుపుని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి। చూసారు, ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న మిర్చి పేస్ట్ ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా కచ్చా పచ్చగా దంచుకోవడం వల్ల మనకి కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। మిక్సీకేసే కంటే కూడా ఇలా దంచుకుంటే ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలాగే ఒక 2-3 నిమిషస్ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి। విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషస్ వరకు మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి। చూసారా, బాగా ఫ్రై అయింది కదా। ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలాని యాడ్ చేశాను। చికెన్ మసాలా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి। ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి। ఇలా కలుపుకొని 1 నిమిషస్ ఉంచిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను। అలాగే ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్। దీని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। దీని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి। 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। చూసారా, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నా కూడా దీన్నంతా కూడా ఒక 5 నిమిషస్ ఉడికించుకుందాము। చూసారా, ఈ విధంగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి। చూసారా, బాగా ఉడికిపోయింది కదా। ఇప్పుడు దీనిపైన కొత్తిమీర తరుగుని యాడ్ చేశాను। చూసారా, చక్కగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ। చాలా టేస్టీగా కూడా ఉంటుందండి। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి।